కోడి కొడుతుంది గైస్ మనల్ని. జలకం 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 పాగేస్ అందరికి హాయ్. సో గైస్ ఈరోజు మనం మాప్స్ అయితే తండ్రి తినబోతున్నాం అన్నమాట. సో ఏం లేదు, మనం నార్మల్గా అయితే స్కెలిటన్ జాంబీ ఇవే కొడతాయి, కాకపోతే ఈ వీడియోలో మనల్ని మన మాప్స్ కూడా కొడతాయి గైస్. ఎప్పుడు మనం చంపడమే కానీ ఈ మనల్ని ఎప్పుడు చంపలేదు కదా. సో ఈరోజు ఈ వీడియోలో అయితే వీళ్ళు మనల్ని కొట్టడం చూస్తున్నాం అన్నమాట. ఎర్లీలు హలో బాబు నువ్వు కొడతావు నన్ను. ఓకే సో చూద్దాం ఫస్ట్ అయితే. చూడండి గైస్ ఏంటి వచ్చి ఒక తొందర ఉంటుంది ఇలా కాదు నీకు. సో ఇంతే ఇంకా కొట్టడం మనం దండించుకోవడం నాయనో. చూడండి గైస్ ఎంత ఫాస్ట్గా చచ్చిపోతాను నేను. సో జస్ట్ ఒక చూడండి ఎన్నెన్న వస్తున్నాయో. రే మీరు ఒకరొకరు వస్తేనే నేను కంట్రోల్ చేయగలను. ఏంది ఇది, అంతమంది పైకి వచ్చే ఏం చేయాలరా, వెనకాల నుంచి వచ్చిందంటే ఇంకేం చేయాలి గైస్. వెనక అదిగో అయిపోయా. సో చాలా ఫాస్ట్గా అయితే కొడుతున్నాయి. మనం ఎట్టా 7 స్పాన్ అయ్యాం, కాకపోతే మన ఐటమ్స్ తీసుకున్న లోపు మనల్ని బతకనెత్తియా లేదనేది డౌటు. అది చూడండి గైస్ మరీ దారుణంగా జాంబీ కన్నా దారుణంగా వస్తున్నాయి. ఆగు నా నా కటకం. రే నా కటకం ఏదిరా. వచ్చింది వచ్చింది. అమ్మ బాబో ఇది దెబ్బకు చంపేస్తున్నాయి. దెబ్బ ఒరే 2 hearts తీసేస్తున్నాయి గైస్ దెబ్బకి. ఏయ్ నా ఆగక్కడ ఆగక్కడ ఆగు, కాసేపు ఆగండి నేను కనీసం ఫుడ్. ఒరే ఎవడరా నువ్వు, కోడి పిల్ల కోడి కొడుతుంది గైస్ మనల్ని. కోడి కొట్టడం ఏంది, ఇదేంది జాంబీ, ఇక్కడికి జాంబీ ఎప్పుడు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం మరి కామెడీగా జాంబీలు ఎప్పుడు నుంచి వచ్చినాయి గైస్. అది ఇందాక మనం జాంబీని కొట్టింది లేదు కదా, ఏమైనా ఎందుకు వచ్చినాయి. సరే అట్లా అవుతుంటాయి అనుకో, అది వేరే మ్యాటరు. సో వీళ్ళకి కనపడకుండా కొంచెం లాంగ్ అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే మనకి బెడ్ ఒకటి కావాలి నైట్ సర్వైవ్ అవ్వడానికి అయితే. సో షీప్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు, షీప్ చేతిలో కూడా మనం కుక్కను కొట్టించుకుంటాం. కుక్క యో పంది పంది వామ్మో గట్టి కొడుతుంది గైస్ పంది. వార్ చచ్చిపోయినప్పుడు కూడా కొడుతుంది ఏంది ఇది. సింగిల్ హార్ట్, ఇంకేం లేదు, సస్తే మాత్రం ఇంకంతే మనం ఫసక్కే. సో మనకు కొంచెం కాబుల్ స్టోన్ అయితే కావాలి మనం ఫర్నిష్ చేసుకొని. వుడ్ కూడా కావాలి. మన యాక్స్ అయితే పోయింది గైస్, మనకి ఇప్పుడు ఒక యాక్స్ కావాలి. యాక్స్ ఎక్కడ, సో ఇక్కడ ఇంకొక ఓకే దొరికింది యాక్స్ అండ్ ఓకే వైట్ వూల్ అయితే దొరికింది. సో మొత్తం ఒక 2 white wools అయితే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఇంకొక వైట్ వూల్ అయితే కావాలి. ఎక్కడికి ఎక్కడికి, అవి ఉన్న ఒక హార్డ్ కూడా తీసేస్తావా ఏంది. వాంతులు పైకి వచ్చేస్తాను గైస్. మనం దీంతోనేనా మనం ఇంకా మిగిలిన అయితే ట్రై చేద్దాం, ఎందుకంటే ఫిష్లు కూడా కొడతాయో లేదో అయితే తెలియదు నాకు. సో ఒకసారి ఫిష్ల మీద కూడా ఒక లుక్ వేసేద్దాం మనం. అండ్ ఈలోపు ఎస్ షీప్ అయితే దొరికేసింది. షీప్ బ్రో కమాండ్ బ్రో నువ్వు కొట్టేలో నువ్వు చావాలి బ్రో. యాక్చువల్గా అది అమ్మ సేఫ్. అండ్ కొంచెం వుడ్ అయితే తీసుకొని ఇప్పుడు ఒక ఫర్నెన్స్ కాదు ఫస్ట్ అయితే బెడ్ చేసుకోవాలి. సో క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ సెట్ ఏదో ఒకటి వచ్చి కొట్టే లోపు అయితే చేసుకోవాలి లేదంటే చచ్చిపోతాం. ఓకే సో ఇక్కడైతే ఏం లేవు ప్రస్తుతానికి. అండ్ బెడ్ కూడా రెడీ. ఓకే స్లీప్ సూపర్ ఫాస్ట్ అయితే స్లీప్ వేసామన్నమాట. అండ్ ఈ లోపు ఏదో ఒకటి కొట్టకపోతే హ్యాపీ. అండ్ ఓకే ఇది తీసుకొని అయితే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అండ్ అంతకన్నా ముందు మనకు కాబుల్ స్టోన్ కూడా కావాలి. సో ఒక ఫర్నాన్స్ చేసుకుంటే ఫుడ్ అయితే చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఫర్నాన్స్ హలో కాబుల్ స్టోన్ బ్రో ఆయు వత్తన్నా, నీకు ఈరోజు నా చేతుల్లో ఏం లేదులే, చేతుల్లో ఏముందో నువ్వు దొరకకపోతే నాకే అయిపోద్ది. సో మన ఐటమ్స్ కూడా పోతాయి ఎందుకన్నా మంచిది. మనం ఫాస్ట్గా కాబుల్ స్టోన్ అయితే తీసుకుందాం. అటు సైడ్ కొండ ఉండింది కానీ కొండ దేనికి అనిపించింది అందుకే ఇటు వచ్చే. సో ఇక్కడ చేపలు ఉంది గైస్. ఓకే ఇప్పుడు మనం వాటర్లో దూకుతాం. ఓకే సూపర్ ఫిష్లు వచ్చి కొట్టావు కదా, మరీ దారుణంగా ఫిష్లు కూడా ఫిష్లు వచ్చి చంపేస్తే ఇంకేం లేదు. వారు నాయను ఇక్కడ కవ్వు ఇక్కడ షీప్ ఉంది. ఓకే ఇక్కడ ఒక షీప్ అయితే ఉంది. ఈ షీప్ కోడి వాయి అమ్మో ఒకటే హెల్త్, ఫుడ్ లేదు. మనమేమో ఉరుక్కుంటూ పోతున్నాం ఆడికో. ఆడికి వెళ్ళిన తర్వాత ఏమో లేదు, సదిగుడు పెట్టి పంపిస్తాయి మనల్ని. సో ప్రశాంతంగా ఇక్కడ నుంచి కొంచెం ఎస్కేప్ అయ్యి ఫస్ట్ ఒక చిన్న ఫర్నెంట్ సెటప్ అన్నీ చేసుకొని తినాలి, ఫుడ్ తినాలి, లేదంటే చాలా కష్టమైపోతుంది. ఇది ఆడికి వస్తుంది, ఆడికమ్మా నువ్వు ఆతం చూసుకొస్తున్నావు, నువ్వు వచ్చేలోపు నేను ఆడిపోతా. అండ్ దగ్గర ఇక్కడ దగ్గర ఒక స్వామ్ వామ్మో కోళ్ళు స్వామి భయం ఉంది కలిసి పక్కనే. సో అక్కడికి వెళ్దాం, అంతకన్నా ముందు కొంచెం హైట్ పెంచుకుందాం. ఇప్పుడు రండిరా కోడి పిల్ల నువ్వు ఇటురా. ఈలోపు మనం మన దగ్గర లేదే కాబుల్ స్టోన్ లేదు, అక్కడ చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో. సో అక్కడికి వెళ్తే మాత్రం వాటి అన్నింటిని కొట్టేసరికి మనకు తెల్లారిపోద్ది. ఇది చూడండి ఇప్పుడు పైకి వచ్చి కొడతా ఆర్రా, ఒకసారి ట్రై చేయండి మీరు. మీరు పైకి రండి నేను చూస్తా. ఇప్పుడు ఇక్కడైతే మనం బెడ్ పెట్టుకుందాం.
సో ఇక్కడ కాదే బెడ్ ఇక్కడ కింద పెట్టేద్దామా సో బెడ్ కొంచెం కిందకి వెళ్దాం ఓకే ఓకే సూపర్ ఇప్పుడు ఇప్పుడు కొట్టండిరా మీరు నన్ను కొడతా ఆర్రే నన్ను ఓ తగలట్లేదేంటి ఇది ఓకే తగులుతుంది తగులుతుంది ఎక్కడికి ఎక్కడి ఎక్కడికి వాయమ్మో ఎక్కడికమ్మా వచ్చేస్తున్నారు కొట్టేయడానికి ఈ కోడి పిల్లంది పంది లోపల దూరిపోయింది కొట్ అది భయం ఉండాలి ఎప్పుడు మిమ్మల్ని కొట్టేది నేనే అది సూపరు సో ఫాస్ట్గా ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోయి వాయమ్మో బెడ్ దిగానే వచ్చింది గైస్ జస్ట్ మిస్ కొంచెం డిగ్ చేద్దామా డిగ్ చేస్తే మళ్ళీ ఈ వస్తే ఈలోపు సో కొంచెం డిగ్ చేసుకొని మనం కాబుల్ స్టోన్ అయితే తీసుకుందాం మేము ఇక్కడ డిగ్ చేసేద్దాం గైస్ వచ్చేసినాయి ఈ అప్పుడే వచ్చేసినాయి యాడ్కి యాడ్కి ఎక్కడికి ఓ నాయనో కొంచెం కుతుకుతుంది సామి ఇది వాయమ్మో అది ఇప్పుడు బెడ్ తీస్తే మనకు చాలా డేంజరు కాకపోతే బెడ్ తీయకుండా చంపేస్తాం మేము చంపేస్తా కొడతా నన్ను కొడతారు నన్ను కొడతారు రండి వాయమ్మో అటు తిరిగి ఇటు తిరిగి లోపు కొట్టేస్తాను గైస్ చాలా తెలివి ఎక్కువైపోయింది వీటికి ఇదేంది సో మొత్తానికి మనకైతే కాబుల్స్ అనేది దొరికేసింది గైస్ అండ్ 8 సరిపోతాయి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు సో కొంచెం పైకి వెళ్ళడానికి కూడా మనం పెట్టేసుకొని కొంచెం పైకి వెళ్దాం కొంచెం పైకి డట్ ఉందిగా సో చేలో పైకి వెళ్దాం సో కంటిన్యూ చేసేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్ మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 50K దగ్గరలో అయితే ఉన్నాం సో #50K అని ఒక చిన్న కమెంట్ అయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే వేసేయండి గైస్ కమెంట్ సెక్షన్ మొత్తం నిండిపోవాలి దాంతో అయితే అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే సో మొత్తానికి అయితే పైకి వచ్చాను అండ్ మనం ఇప్పుడు బెడ్ అన్నీ సెట్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు ఓకే సో ఇంకా ఫర్నిచర్స్ కూడా సెట్ విడాడికి వస్తున్నాడు ఏంది ఇలా ఫుడ్ అయితే కొడదామనే ఓకే సో ఇక్కడ బెడ్ పెట్టేసుకొని ఇక్కడ ఫిష్ ఉంది కదా సో ఫిష్ అన్న ఇది ఓకే లెదరా సరిపోయింది సో ఇక్కడ దగ్గరలో ఫిష్లు లేవా ఫిష్లు లేవేంటి ఓకే ఇందాక మన ఐటమ్సేనా ఏంటి ఇది ఇంత దారుణం కొడుతున్నారు నన్ను కసి పెట్టుకున్నా గైస్ గట్టిగానే కసి పెట్టుకుని ఓ షెట్ ఓకే ఇవి మరీ దారుణంగా అయితే కసి పెట్టుకున్నాయి మన మీద అండ్ ఇక్కడ నుంచి ఓకే ఒకటేనా సరిపోయింది కొంచెం ఫుడ్ అయితే తీసుకుందాం ఏం లేవు కదా ఇక్కడ ఉంటే మళ్ళీ మనమే చచ్చిపోతాం ఏం లేదు ఇంకా సో ఓకే కొంచెం సెట్ సో ఈ ప్లాంక్స్గా మార్చేసి ఇంకా పెట్టేద్దాం ఇవే పెట్టాలా సో ప్లాంక్సే పెట్టాలి కాబట్టి సెట్ ఓకే ఇప్పుడు ఎందుకు రాదో నేను చూస్తా అండ్ బెడ్ ఇది అమ్మో బెడ్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ లేదంటే మనం వస్తువులన్నీ పోతాయి ఇక్కడ దగ్గరలో మనకి ఎస్ అక్కడైతే చేపలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం గైస్ బీస్ కొడతాయి సో మనల్ని కొట్టన్ మాప్స్ అంటే పిగ్ హెన్ ఇవే సో ఇవి కొడుతున్నాయి అండ్ ఫిష్ కూడా కొట్టదు కదా సో ఒకసారి ఫిష్తో ట్రై చేద్దాం ఫిష్ ఉందా ఫిష్ బ్రో హలో అసకోసమై ఓకే కోడి అయితే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది గైస్ మనల్ని చంపడానికి అయితే కానీ దానికి అర్థం కాదు అంటే మనం దాని యమధర్మ రాజ్యం క్షమత నన్ను కొట్టింది ఇది నువ్వు రారా పైకి పైకి ఎక్కడికమ్మా సూపర్ ఫాస్ట్గా వస్తున్నావు మరి చూడండి గైస్ ఎట్లయినా సంపాలన అయితే వస్తున్నాయి కానీ మన చేతుల్లో చచ్చిపోతున్నాయి తెలియకుండానే అందుకే రాకూడదు మన దగ్గర ఏ కోడిపిల్ల కోడిపిల్ల వామ్మ ఓ కొట్టింది చంపేసిన తర్వాత కూడా కొడుతున్నాయి ఏందయ్యా అయ్యి అది చూడండి గైస్ కోడి చేతుల్లో చచ్చిపోయాను నేను చిచ్చి సరిపోయింది మరీ దారుణం గైస్ ఒక కోడి చేతిలో చచ్చిపోయిన సామాన్ లేరు రే ఆ ఎడమే ఎవడికి ఎవడికి అమ్మ బాబు దీన్ని దొరికితే ఇంకేం లేదు మనకి ఈరోజు సద్దన్నమే ఆగు ఎట్రా దగ్గర్రా యాడికి నువ్వా నువ్వు కూడా దగ్గర్రా దగ్గర వాయమ్మో కొట్టింది కాదు గైస్ ఇది వచ్చి అటాక్ చేయగానే మనకి ఏదో చిన్నది ఇక్కడ ఎఫెక్ట్ అయితే వస్తుంది సో ఈ ఎఫెక్ట్ కన్నా ఫస్ట్ మనకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఇప్పుడు బొచ్చుడు సార్లు అయితే చచ్చిపోయాం అన్నమాట వీటి చేతుల్లో ఓకే సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మన పని అయితే అండ్ కొంచెం లాంగ్ వెళ్ళిపోదాం చేలో ఓకే యాక్స్ 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 తీసుకొని వాయమ్మో నేను వెళ్ళిపోతాను అయ్యా ఒక సెకండ్ నాకు నా ఫుడ్డే ఫుడ్ అట్టు వదులుకుంటా నాకు ఇది మెయిన్ అయితే ఓకే సో అమ్మ బాబోయ్ కొంచెం వెనక్కి తిరిగి చూసినా కానీ ఇంకంతే మనం ఈ నైట్ ఈ స్టే చేసేలోపు చంపేస్తాయేమో ఇంకెన్నిసార్లు చంపేస్తాయో సో ఇంక ఇప్పటి నుంచి ఒక్కసారి కూడా చచ్చిపోకుండా అయితే చూద్దాం గైస్ చచ్చిపోతే మాత్రం ఇంకేం లేదు మరీ దరిద్రంగా కోడి చేతుల్లో పనుల చేతుల్లో చచ్చిపోయినట్టుంటుంది సో చచ్చిపోకుండా అయితే నేను ట్రై చేస్తానన్నమాట అండ్ వీటిని చంపేస్తా రండి రండి దెబ్బలు దెబ్బలు పడతాయి మీకు ఇట్రా
ఇటు ఇటు ఇట్రా ఇట్రా ఇక్కడ పైన పైన అద్దె అద్దె కొడతా పెట్రా కొట్టేస్తావేంది వాయమ్మో ఇదేంది ఇప్పుడుగా చెప్పింది చచ్చిపోనని అప్పుడే చంపేస్తున్నారేంటి నన్ను మరి ఇంత దారుణంగా ఉండకూడదు రే చాలా జాగ్రత్తగా నన్ను కాపాడండి నన్ను కాపాడితే నేను సేఫ్గా కొంచెం నా ఈ ఏదైతే ఛాలెంజ్ ఉందో ఆ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేస్తా కాకపోతే ఎక్కడ చూడు అయ్యో కనపడుతుంది గైస్ దొరకమన్నప్పుడు దొరకవు ఈ మళ్ళా ఆ చూడండి ఎగురుకుంటే ఎట్ట వస్తుంది దానికి ఎగరడం రాదు ఏం రాదు కానీ ఎగురుకుంటూ వస్తుంది కొట్టడానికి ఆడికమ్మ నువ్వు వచ్చేదా ఓ ఒక సెకండ్ నాకు అది ఓకే స్వామ్ బయోమ్ అండ్ ఇంకా దగ్గరలో ఫిష్లే అబ్బా సరిపోయింది ఒక ఫిష్ కూడా దొరకట్లేదు ఫిష్లు కొడతాయో లేదో చూద్దామంటే చూద్దాం ఏదన్నా ఫిష్ కనపడితే మాత్రం మనం దూకేద్దాం ఓకే సో కొంచెం దూరం అయితే వచ్చాం గైస్ అండ్ ఇక్కడ ఒక అన్బిలీవబుల్ థింగ్ అయితే దొరికింది సో కొంచెం కిందకి వెళ్ళి చూపిస్తాను ఇది చూడండి నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు స్పాన్ పాయింట్కి చాలా దగ్గరలో ఇదైతే మరీ దారుణంగా దొరికింది కాకపోతే ఇది చూడండి గైస్ మనం వచ్చింది ఇక్కడ ఆల్రెడీ చిన్న మాప్స్ అది కొట్టించుకోవడానికి ఆడికి వెళ్తే ఇంక మనం పెద్ద మాప్స్ని పోరాడాల్సి వచ్చింది సో అక్కడికి వెళ్తే వాటి చేతుల్లో మనం డెడ్ ఈజీగా చేస్తాం నాకు తెలిసింది ఎందుకంటే మన దగ్గర ఎట్లా ఒక హీలింగ్కి అంటే వాటర్లో కనీసం హీల్ చేసుకోవడానికి కుదరలేదు సో మరీ దారుణంగా వీటి చేతులు కొట్టించుకోవడం కన్నా వాటి చేతుల్లో కొట్టించుకోవడం కొంచెం ఈజీ ఏమో సో అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు వాటి అంత తేలుద్దాం గైస్ మామూలుగా ఉండదు కొడితే పగిలిపోవాలి అవన్నీ చచ్చిపోవాలి ఓకే షిప్లు ఉన్నాయి కదా ఓకే ఇక్కడ ఫిష్ ఉంది ఫిష్ వాయమ్మో జస్ట్ మిస్ ఫుడ్ ఓకే ఏంది వామ్మో నేమ్ బాండ్ లోపలికి అయ్యింది ఎలక ముద్ర కొడుతున్నాయి నేమ్ బాండ్ నేను రాను నాకు సంబంధం లేదు కానీ ఫిష్ బౌల్ నన్ను కొడతావా ఓన్లీ అయ్యా కొట్టేది మీరు కొట్టరా నన్ను అరే మీరు చాలా మంచి వాళ్ళరా అయితే మీరు కొట్టట్లా వాళ్ళే కొడుతున్నారు మరీ దారుణంగా నా మీద పగబట్టేసినాయి కదా చెయ్యి అట్లా పట్టచ్చా మరి తప్పు కదూ ఎప్పుడు నేనే చంపాలి మీరు చంపకూడదు తూచది ఓకే సో ఇంకా సీపులు అయితే వస్తున్నాయి గాయస్ సో ఇప్పుడు సీపు ఓ ఇదేంది కొట్టిన తగలట్లేదు గాయస్ కొడుతున్నాను కదా అరే కొడుతున్నాను రా నిన్ను అరే నేను చచ్చిపోను నేను మా వాళ్ళకి మాటిచ్చాను నేను చచ్చిపోను నిన్నే చంపేస్తా అమ్మా చంపేద్దామనే నేను మా వాళ్ళకి చెప్పా నా వీడియో ఎండ్ అయ్యేంత వరకు నేను ఇంకా సావనని కాకపోతే గాయస్ ఒకవేళ చచ్చిపోతే మాత్రం నేనేం చేయలేను మనకైతే ఈ కుక్కను కొట్టినట్టు కొడుతున్నాయి గైస్ మరీ దారుణంగా 2.5 హార్ట్ తీసేస్తుంది అబ్బా దెబ్బకి ఎక్కడున్నావు రండి ఈడోడు హలో ఎక్స్క్యూజ్ మీ పైన ఆహా కొడదామనే నేను ఉయ్యో వాయమ్మో దొరికినాయి ఏడు ఇన్నొచ్చినాయి ఏంది ఎంత సడన్గా రారా నన్ను కొడతావు అమ్మా దెబ్బలు పడాలి మీకు మనం చెట్టెక్కి కూర్చుందాం గైస్ లేకపోతే కొట్టేస్తాను మనల్ని సో చెట్ల మీద తిరుగుదాం ఏమైనా యానిమల్స్ కనపడితే అప్పుడు చెప్తాం దా నువ్వు కొడతావు నన్ను కాదు ఇందాక నుంచి ఎదుగుతున్నావు నాకు ఒక కవ్వు కూడా దొరకట్లేదు ఏంది కవ్వు ఓ షిట్ ఓకే వాయమ్మో జస్ట్ మిస్ మనం అయితే కొంచెం లేదంటే మొత్తం చచ్చిపోయేవాళ్ళం సో ఫుడ్ ఎప్పటికప్పుడు నాకైతే రెడీగా ఉండాలి వెళ్ళి మళ్ళీ మనం ఫుడ్ అయితే సెట్ చేసుకోవాలి గైస్ లేకపోతే లేపేస్తాయి అన్యాయంగా చంపేస్తాయి నన్ను ఓకే సో ఫుడ్ అయితే పెట్టేశానమాట కాకపోతే నాకు కవ్వు దొరకట్లేదు గైస్ సో నాకు డిక్లేర్ అయింది ఏంటంటే ఫిష్లు అయితే ఏం చేయమన్నమాట సో ఏవైతే మనకు ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయో సో ఆ మాప్స్ అయితే కొడుతున్నాయి గైస్ అంటే ఫిష్ కూడా మనం తింటామనుకోండి కాకపోతే ఎందుకు నన్ను కొట్టట్లేదు అవి ఇవే ఎందుకు కొడుతున్నాయి యు కమాండ్ రే మీరు రండి మనం ఇప్పుడు తేల్చుకుందాం మీరని ఓయ్ నో ఎక్కడికి వద్దామని ఏ నాకు ఇదే నచ్చింది చంపేశాను కదా చంపేసినప్పుడు కూడా ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది నాకు రాకూడదు అట్లా అండ్ ఇదేంది గ్లిచ్ అయింది ఇక్కడ సో ఇక్కడ పూలు అయితే పెడతాను గైస్ ఇప్పుడు దాకా అన్నిటిని చంపేశాం కాబట్టి కొన్ని పూలు అయితే ఇది నాకు ఇటే కదా పడింది మనం సరిపోయింది ఓకే సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొంచెం లాంగ్ అయితే వెళ్దాం గైస్ ఈ దగ్గరలో అయితే మనకి ఇటువంటి అయితే కనపడట్లా సో మన ఫుడ్ సోర్స్ అంతా సెట్ అయిపోయిందా ఏమన్నా చూసుకొని నెక్స్ట్ పొజిషన్కి అయితే వెళ్దాము కాకపోతే ఈసారి విలేజ్ దగ్గరికి వెళ్దాం ఎక్కడైనా విలేజ్ ఉందేమో చూసుకొని సో ఇవన్నీ అయితే తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇంకొక లొకేషన్ ఏదైనా బెస్ట్ లొకేషన్ అయితే దొరుకుద్దేమో చూద్దాం అండ్ అక్కడైతే ఉంది ఏం లేదు షీపులు మాప్స్ సో మొత్తం మనల్ని కొడుతున్న యానిమల్స్ వచ్చేసి హెన్ను కవ్వు షీపు సో ఈ మూడు కొడుతున్నాయి అండ్ చికెన్ కూడా చికెన్ చిట్టెలకంత ఉంది మళ్ళీ నన్ను కొడుతుంది దాని అంతా తెలుస్తా గైస్ ఈసారి వస్తే అది చూడండి కవ్వు అక్కడి నుంచి మనం చూసినట్టుంది ఓకే తిరుగుతున్నాయా వస్తున్నా భైరవా నువ్వు ఆగు నువ్వు నా చేతిలో సచ్చే ఆగు ఇప్పుడు ఓకే సో ఈ అటాక్ చేయడానికి అయితే వచ్చేస్తున్నాయి గైస్ కాకపోతే మనం దొరకంగా నేను దొరకను ఓకే కమాన్
సో మొత్తం రాబిట్ బాబాయ్ నువ్వు మోసం చేయవు కదా నన్ను, నువ్వు కూడా చంపుతావు ఏందిరా ఒకసారి. వాయమ్మో రాబిట్లు కూడా కొడుతున్నాయి గైస్. మీరు వచ్చేలోపు నేను కొంచెం హైట్కి వెళ్దాం అనుకుంటున్నా. 1 2 ఓకే కమాన్ ట్రై చేయండి. సో మనం బెడ్ అయితే పెట్టుకుందాం గైస్, ఎందుకైనా మంచిది. అంటే చచ్చిపోతే అనేది అది వేరే మ్యాటర్ అనమాట, మనం ఇప్పుడు పెట్టేసుకున్నాం. సో వచ్చేలో మన దగ్గర మొత్తం ఫుడ్ గట్టిగానే ఉంది, కాకపోతే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఉంటే ఉంటే కొట్టలేం కదా. ఏంది ఆ లైన్లో వస్తున్నాయి, కానీ ఈ రాబిట్లు దొరకవు ఇప్పుడు మనల్ని. ఈ కూడా కొడుతున్నాయి గైస్. ఓకే ఏ నో 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 సంపుత్రా సంపుత్రా చంపేస్తారేంట్రా చంపేస్తారేంది. నేను మామూలుగా మాటిచ్చా నేను మాట తప్పను, నేను తప్పను, నేను దొరకను, నేను తప్పను దొరకను, రెండు చేయను అసలు వామ్మో. ఓకే సో ఇప్పుడు పిగ్ కూడా తోడైంది అనమాట వీటికి. కమ అంటే అది గైస్ అది కొంచెం అట్లా అయిపోయింది, బట్ పర్లేదు మనం ట్రై చేసాం. కానీ మరి దారుణం కొడుతున్నాయి అబ్బా, మరి 2.5 హెల్త్ పోతే ఎట్లా ఎలా సర్వైవ్ అవ్వాలి నేను. కొట్టేలోపు మళ్ళీ కొట్టేస్తున్నాయి, చచ్చిపోయిన తర్వాత ఏమన్నా కామ్ ఉంటున్నాయి అంటే అది కూడా లేవు, చచ్చిపోయాక కూడా కొడుతున్నాయి. ఇప్పుడు రండిరా, ఆగో నేను రెడీ కాదు, మీరు రెడీ అయితే నేను రెడీ అవ్వాలిగా. యాడికి చూడండి గైస్, ఆల్రెడీ అది చచ్చిపోయింది అయినా సరే నన్ను కొడుతుంది, ఇది ఎక్కడి రూల్. సో ఈ రూల్ నేను అంగీకరించను. ఈ ర్యాబిట్ కొట్టుద్దా లేదా, ర్యాబిట్ కొడతావేంట్రా నన్ను, నేను ఎప్పుడైనా నేను చంపానరా, నువ్వు నన్ను కొడతావు ఆవురే. ఓకే సో మనకైతే ఇంతవరకు దొరకని అయితే మనకి హార్స్ అండ్ డాంకీలు అయితే దొరకట్లా అయితే ఏం చేయవు, అండ్ లామా కొట్టుదిలే. సో ఇవైతే దొరకలా. యాడికి కుందేలు సిట్టెలిక నువ్వు దొరకకుండా పారిపోవడమే నీకు ఊరే నాయను. ఆడకూడదు అడిగిపోయి పడుతున్నాను ఏంది అమ్మా, తెలివి నీకేనా ఉంది, ఎట్రా రే రే యాడికి పారిపోతున్నా యాడికి ఆకు దొరకో రే అమ్మో. ఓకే సో గైస్ అయితే మనల్ని కుక్కను కొట్టిన కొడుతున్నాయి ఇందాక నుంచి. ఇది నేను ఎప్పుడు చూడలేదు గైస్, అయినా మనం కొట్టే మప్స్ మనల్ని కొట్టడం ఇదే ఫస్ట్ టైము. సో దీని లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఎవరన్నా దీంతో సర్వేలు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఎస్ మొత్తానికి వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పుడు లైక్ చేయండి. అండ్ గైస్ మీరైతే మర్చిపోకుండా #50K subs అంటే రోడ్ టు 50K subs అని అయితే మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తారనుకుంటున్నాను. సో మెన్షన్ చేయండి. అండ్ వీడియో అయితే క్లోజ్ చేసినా మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే తప్పుడు లైక్ చేయండి అని కుదరం, తప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటే దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ Yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the microphone dead. Don't step to me, newbie, I can truly be